Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. నమస్తే, నా పేరు కార్తిక్. మాది రావులపాలెం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం. మా పాప పేరు లక్ష్మీవర్ణిక. మా పాప వయసు ప్రస్తుతం 14 నెలలు. 2 నెలల క్రితం ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనే ఒక అవార్డును చూడడం జరిగింది. దాంట్లో అది చూసి పాప చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ దానికి సరిపోతాయని తెలిసి అవన్నీ వీడియోస్ రికార్డ్ చేస్తాం. పాప ఏం చేయగలంటే, పాప 9 నెలల వయసులో నాలుగో స్టార్ట్ చేసింది 9 నెలల వయసులోనే. ఆ తర్వాత మనం వాడికలో మాట్లాడుకునే మాట్లాడి మాట్లాడుతూ ఉంటుంది. మనం ఏదైనా ఇంట్లో మాట్లాడుకునే మాటలు ఏదైనా కీమంటే కీమని రిపీట్ చేయడం, లేకపోతే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇది పూజ చేసుకుంటున్నప్పుడు పూజ దగ్గరికి వచ్చి మళ్ళీ చేస్తూ ఉండేది. నేను పూజ చేసుకుంటున్నప్పుడు ఆచారం చేస్తున్నప్పుడు వాటర్ తీసుకుని నోట్లో పెట్టుకుని దాన్ని చూసి సేమ్ అలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది, ప్రతి చేస్తూ ఉండేది. అలాగా తన నేర్చుకోవడం మేము చూసి మేము కూడా అన్నీ నేర్పించి స్టార్ట్ చేసాం. సో తనకి 11-12 సంవత్సరాలు వచ్చేసరికి మ్యాక్సిమం చాలా యానిమల్స్ నేమ్స్, ఫ్రూట్స్ నేమ్స్, బాడీ ఆర్గన్స్, ఏదైనా ఆర్నమెంట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ వెహికల్స్ అన్నీ గుర్తుపెట్టి తను చెప్పగలదు, చూపెట్టి అది ఏంటనేది చెప్పగలదు. అది కాకుండా యానిమల్స్ పేరే కాకుండా యానిమల్స్ ఏమి ఎలా రుస్తాయి, సో అవన్నీ మేము తనంతా తను నేర్చుకున్న తర్వాత మాకు ఇంట్రెస్ట్ చూపించింది. మేము అవన్నీ దీని యాప్లో స్టార్ట్ చేసాం. అది కాకుండా సరిగమ పద నేర్పిస్తా అని అనడం, లేకపోతే భగవద్గీతలో చంద్ర శ్లోకాలు తన వయసులో వచ్చినవి, నోరు తిన్నా తిరగకపోయినా యథాయథ ధర్మశ్రీ అంటే పాప కూడా వచ్చినట్టు యథాయథ ధర్మశ్రీ అంటూ చెప్పడం, అవన్నీ మేము రికార్డ్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. ఇంటర్నేషనల్ బుక్ రికార్డ్స్ వాళ్ళు పంజాబ్లో మెయిన్ హెడ్ ఆఫీసు. సో వాళ్ళు సెలెక్ట్ చేసి పాప ఎంపిక అయిందని చెప్పి కొన్ని రోజుల తర్వాత 3 మంత్స్ తర్వాత అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు వచ్చి చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా. నేను లక్ష్మీవర్ణిక వాళ్ళ మదర్ని. మా హస్బెండ్ పేరు సూర్య శివరామ కార్తీ. పాప జనరల్గా ఎవరేం చేసినావో చూసి చేస్తూ ఉండేది మామూలుగా అనుకున్నాం. తర్వాత ఈ మామూలుగానే చేస్తుందంటే నేర్పిస్తే ఇంకా ఏమన్నా బాగా చేయించేమో అనిపించింది. ఏదో ఒకటి జంతువులు పేర్లు, దేవుడి దగ్గర పూజ, ఇంకా ఫ్రూట్స్ గుర్తుపట్టడం, యానిమల్స్ గుర్తుపట్టడం, థింగ్స్, ఫోన్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ గుర్తుపెడుతుందండి. అది చూసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి వీడియోస్ అన్నీ పంపించాము. వాళ్ళు పాప యాక్టివిటీస్ అన్నీ చూసి 1 ఇండియా మిలియన్ అనే అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.